నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్లో కొన్ని రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం, ఎలక్షన్స్ ముందు నుంచి కూడా దీని మీద ఈ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు అయితే దీని మీద అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నో చర్చలు, ఎన్నో కార్యక్రమాలు మనం చూస్తూనే ఉన్నాం. సో ఈరోజు ప్రత్యేకంగా మంత్రుల బృందం కొన్ని కమిటీలు కూడా అక్కడికి వెళ్ళి పీపీటీ ప్రజెంట్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే చేసింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి వివరంగా ఎందుకు ఎలా అనేది వివరించారు. సో ఒక్కొక్క నేత ఒక్కొక్క మంత్రి ఒక్కొక్కలాగా మాట్లాడారు. అయితే ఇంజనీర్లు అధికారులపై మాకు ఎలాంటి ద్వేషం లేదని శ్రీధర్ బాబు అంటే, ఖచ్చితంగా మేడిగడ్డ నిర్మాణంలో గత ప్రభుత్వ రూల్స్ పాటించలేదని అయితే పొంగులరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ పొన్నం ప్రభాకర్ వీళ్ళందరూ మంత్రులు కూడా అక్కడికి వెళ్ళి సందర్శించి దాని మీద కొంత వ్యాఖ్యలు అయితే చేశారు. ఏం వ్యాఖ్యలు చేశారు, ఎందుకు చేశారు, సో అటు నిజమేంత ఉండే అధికారులు వచ్చారా రాలేదా, దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి చెప్పండి. వరుణ్, ఇప్పుడైతే రాష్ట్ర మంత్రులు అయితే పర్యటన నేపథ్యంలోనూ కూడా ఇలా ప్రెజెంటేషన్ పవర్ పాయింట్ దగ్గర కూడా ఇవాళ సమీక్ష సమావేశం మంత్రులు అయితే నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్తం అయితే మంత్రులు ఉత్తమ్ అంటే భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ నేతృత్వంలో కూడా ఆ మంత్రులు అయితే ఇక్కడికి తన మేడిగడ్డను కాళేశ్వరం ప్రాజెక్టు ఆ ఎత్తిపోతల పథకాన్ని అయితే నిర్వహించిన ఆ మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ అన్నారం బ్యారేజీలు అయితే ఇవాళ సందర్శించడం జరిగింది. దీనిపైన కూడా మొత్తానికి అయితే ఇవాళ మంత్రులు సాక్షిగా కూడా మొత్తానికి అయితే మేడిగడ్డను ఆ కుంగిపోవడంతో ఫిర్యాదులు కుంగిపోవడంతో కూడా ఆ ఫిర్యాదులను చూడడానికి కూడా మొత్తానికైతే మంత్రివర్గం అయితే ఇవాళ వచ్చిన నేపథ్యం అయితే భూపాలపల్లి జిల్లా ఇటు కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే గత ప్రభుత్వం కోట్లు వెచ్చించి మొత్తానికైతే ఆ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించడం రైతన్నలకు డోకా లేదని చెప్పిన గొప్పలు చెప్పిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక మొత్తానికైతే జేబులు నింపుకుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే నాణ్యత లేకుండా కూడా ఇవాళ మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ అన్నారం బ్యారేజీ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిపిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే దీని పట్ల కాంగ్రెస్ మంత్రి అయితే ఇలా కాంగ్రెస్ సైరన్ అయితే మొత్తానికి ఈ మేడిగడ్డ వంతెన పైన సైరన్ ఊదిన పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ దీనికి కోట్లు వెచ్చించి కట్టినా గానీ మొత్తానికి కాంట్రాక్ట్ జేబులు అధికారులు ప్రభుత్వము జేబులు నింపింది తప్ప ఇక్కడ ప్రజలకు ఒరిగబెట్టింది ఏం లేదు అని చెప్పి కూడా చెప్తున్న కనపడుతుంది. తాగునీరు అందించేందుకు ఈ పథకాన్ని నిర్వహించారు కానీ మొత్తానికైతే కోట్లు మాత్రం బూడిలో పోసిన పన్నీర్ లాగా మిగిలింది ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే దీనిపైన సమీక్ష సమావేశం నిర్వహించి కూడా మొత్తానికైతే డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ ప్రకారం ఎలాంటి కాంట్రాక్ట్ అయితే వీళ్ళ పైన తగు చర్యలు తీసుకోవాలి, గత ప్రభుత్వం ఏదైతే దీనిపైన ఎత్తిపోతల పథకం పైన కూడా ఎలాంటి చర్య అంటే నిర్మాణం చేపట్టిందో వాటిపైన కూడా మొత్తానికైతే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే కాంగ్రెస్ అధికార పార్టీ అయితే అధికారం రాగానే కూడా ఇవాళ ఆ డ్యాము అంటే మేడిగడ్డను కూడా సందర్శించిన నేపథ్యం అయితే కనపడుతుంది. ప్రస్తుతానికైతే డ్యాము ఎవరైతే నిర్మాణం చేపట్టారో కాంట్రాక్టర్ల పైన దీనికి సంబంధించిన అధికారుల పైన కూడా చర్యలు తీసుకునే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే దీన్ని వదిలిపెట్టే సమస్య లేదు. దీని మరమ్మతులు కూడా ఇప్పటికే 21, 20, 21, 19 మొత్తం పీరియడ్ అయితే కుంగిన పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే అవి మరమ్మతులు చేపడుతున్న పరిస్థితి కనపడుతుంది అని చెప్పుకోవచ్చు వరుణ్. స్వామి, అయితే కొన్ని శాఖల సమీక్ష జరిగినప్పుడైతే కొంతమంది అధికారులు మిస్ అయ్యారు. సో ఈరోజు డైరెక్ట్గా మంత్రుల బృందం అక్కడికి వెళ్ళి అధికారులతో సమీక్ష నిర్వహిస్తుంది. అందరూ అధికారులు కూడా, ఇరిగేషన్ అధికారులు అందరూ కూడా ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టిన అందరూ అధికారులు కూడా వచ్చారా, ఎవరైనా మిస్ అయ్యారా? ఇరిగేషన్ సంబంధించిన భారీ నీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రావడంతో కూడా దీనికి సంబంధించిన డ్యాము సెక్యూరిటీ అథారిటీస్ పాటు అంటే ఎల్ఎన్టి కాంట్రాక్టర్లతో పాటు కూడా ఈడీలు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంతా మొత్తానికైతే అందరూ సమీక్ష సమావేశానికి హాజరయ్యారని చెప్పుకోవచ్చు. ప్రత్యక్షంగా కూడా అప్పుడు ఎన్ని అంటే మొత్తానికైతే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు, మొత్తానికైతే కరెంటు బిల్లులు ఎన్ని, అప్పుడు తీసుకున్న మోటార్ల ఖర్చు ఎంత అని చెప్పి కూడా మొత్తము సమీక్ష సమావేశంలో ఒక్కొక్కటి దానికి కూడా ప్రణాళిక బద్ధంగా కూడా ప్రశ్నించడం జరిగింది. దానికి సమాధానం కూడా చెప్పడం జరిగింది. మిగతా కొన్ని ప్రశ్న సమాధానం దాటవేశారు. వాటిని అన్నింటిని కూడా మొత్తానికైతే తీసుకొచ్చే అంటే ఖర్చులు అయితే నిమిత్తం చేశారు. దాని నుంచి ఆధారాల పాటు కూడా తీసుకొస్తామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆధార్ కొంత సమయంతో ఇచ్చిన తర్వాత బయట పెడదామని చెప్తున్నారు. తిరుమలరావు అయితే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతానికైతే కాంట్రాక్టర్ ఎల్ఎన్టి వాళ్ళైతే ఇవాళ దాన్ని నాణ్యత లోపం కాదు, అది ఎక్కువ లోతైన ప్రాంతం తీయకపోవడంతో కూడా అక్కడ
లక్ష్మీ బ్యారేజ్ లో వాటికి పిల్లర్ల కింద బుడగలు వచ్చాయి. మిగతా లక్ష్మీ బ్యారేజీ పిల్లర్లకు అయితే మాత్రం క్రాక్ వచ్చిందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. దాని మరమ్మతులు చేసుకుంటే ఐరన్ కూడా కట్ చేయడానికి కూడా అంటే ఒకటేసారి బ్లాస్టింగ్ చేయకుండా కూడా సున్నితంగా కట్ చేసుకోవాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికి అయితే అది మాత్రము చేసుకుంటే మాత్రం డ్యామ్ కు అంటే మేడిగడ్డ ఎత్తిపోతల పథకానికి డ్యామ్ కు అయితే ఎలాంటి హాని కలగదని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రతి ఒక్క అంటే వివిధ శాఖలు ఇక్కడ హాజరయ్యారు. ఆ శాఖల సందర్భ సంబంధించిన ప్రస్తుతానికి అయితే దానికి పూర్తిగా ప్రణాళిక నివేదిక కూడా ఇవ్వనున్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వరుణ్ రెడ్ సోమ్, అయితే కొత్త ప్రభుత్వం చేపట్టిన అధికారాలు చేపట్టిన తర్వాత నుండి కూడా ఖచ్చితంగా కాళేశ్వరంపై సమీక్ష నిర్వహిస్తారనైతే ప్రజలు కూడా ఎంతో ఆసక్తి ఎదురు చూశారు. సో ఈ క్రమంలోని ఈ రోజు అది ఫైనలీ ఘాట్ అయినట్టు ఫైనలీ జరిగింది సమీక్ష. సో అధికారులు దీని మీద ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్తున్నారు?